అసలు ఈ ధరణి పోర్టు అనేది ఏంటిది అంటే మేము చేసుకున్న రీషేన్లు మీ దగ్గర ఆల్రెడీ ఎంట్రీ అవుతున్నాయి గవర్నమెంట్ దగ్గర సబ్ రిజిస్టర్లు ఎంట్రీ అవుతున్నాయి ఇంకా మళ్ళీ ధరణి పోర్టు దాని పాస్బుక్ ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవడం అనేది ఏంటిది అసలు దానికి రిస్ట్రేన్లకు ఏం సంబంధం ఉంది అసలు రిజిస్ట్రేషన్ ప్రతిదీ మీ దగ్గర రిజిస్టర్ అవుతుంది మేము ఏవైతే ఆస్తులు కొనుక్కుంటున్నామో ప్రతిదీ మీ దగ్గర రిజిస్టర్ అవుతుంది మళ్ళీ ధరణి పోర్టు అనేది ధరణి పోర్టు మేము ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలి ఇది ఏదో పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది దీని గు దీని గురించి ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి పబ్లిక్కి ఇప్పుడు ఎర్ర పాస్బుక్ అసలు పస పాస్బుక్ అనేది ఏంటిది అదొకటి క్లారిటీ ఇవ్వండి క్లారిటీ ఇచ్చి మీరు ఏ విధంగా మీరు పబ్లిక్ని అంటే ఏ విధంగా మీరు క్లారిటీ ఇవ్వదలుచుకున్నారో ఈ ధరణి ధరణి గురించి ఈ రిజిస్ట్రేషన్ల గురించి ఏ విధంగా క్లారిటీ ఇప్పుడు ఒకవైపు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచి ఈ మళ్ళీ ఇది ఒక ప్రజల మీద ఇది ఒక ఇబ్బందికరంగా మళ్ళీ ఈ ప్రజల మీదనే వేస్తున్నారు మీరు భారం మొత్తం మీ రెండు నేళ్ళు బంధు పెట్టుకొని రిజిస్ట్రేషన్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్స్ పెంచి మళ్ళీ పబ్లిక్ మీదనే మీరు భారం మోపుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు చాలామంది అంటే బయట ఉన్నారు వివిధ కంట్రీల్లో అవుట్స్కట్లో ఉన్నారు ఫ్లైట్లు ఆగిపోయినాయి వాళ్ళని ఏ విధంగా చేసుకోవాలి ఇది ధరణి పోర్టులో ఈ రీషేన్స్ ఏ విధంగా చేసుకోవాలి ఎల్ఆర్ఎస్లు ఏ విధంగా కట్టాలి వీటి గురించి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ మేము రియల్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి మేము వెంటనే అంటే ఎల్ఆర్ఎస్ ఏదైనా ఏది ఉన్నా మీరు వెంటనే దాన్ని అంటే వెంటనే ఇప్పుడు మేము ఇచ్చిన ప్రాసెస్ ఎమటే పెడతారా లేదా అసలు ఏమి ఏమి చెప్పదలుచుకున్నాం ఎల్ఆర్ఎస్కు రీషేజ్కి లింక్ పెడతారా ఎల్ఆర్ఎస్ ఉంటేనే మీరు రీషేంజ్ చేస్తారా అసలు దాని గురించి క్లారిటీ ఇవ్వమని మేము కోరుతున్నాము ప్లస్ ఎల్ఆర్ఎస్ అంటే ఈ ఎల్ఆర్ఎస్ అనేది రూపాయికే ఎల్ఆర్ఎస్ ఇవ్వాలనేది ఒకటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రెండు వందల గజాలు ఉన్న వారికి ఎల్ఆర్ఎస్ ఇవ్వమని కోరుతున్నాము ప్లస్ ఈ అప్లై చేస్తుంటే మాకు ఈ ఏవి వెయ్యి వెయ్యి రూపాయలు కట్ అవుతున్నాయి నో సక్సెస్ అని వస్తూ ఉంది ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ రావట్లేదు దాని గురించి కూడా క్లియర్గా మేము మళ్ళీ మెయిల్ పెట్టినా కూడా దాని గురించి రెస్పాన్స్ లేదు దాని గురించి పూర్తి క్లారిటీ ఇవ్వమని కోరుచున్నాం లేవట్ కాపీ అడుగుతున్నారు లేవట్ కాపీ ఎక్కడో ఎప్పుడో చేసిన ఇరవై సంవత్సరాల కింద చేసిన లేవటు మనకు దొరకట్లేదు దాని గురించి కూడా మరి అది లేకపోతే మీరు ఎల్ఆర్ఎస్ ఇవ్వరా మరి ఇది ఏదైతే కొన్ని ల్యాండ్స్ ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి ఇంత పదివేలు కట్టినాయి ఇప్పటివరకు దానికి క్లారిటీ లేదు మరి దానికి మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టాలా మరి ఏంది అనేది ప్లస్ కొన్ని కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి కొన్ని వర్క్ బోర్డు భూములు ఉన్నాయి వాటి గురించి కూడా మీరు క్లారిటీ ఇవ్వండి ఆల్రెడీ పది పదివేలు కట్టిన ఇంతవరకు దానికి క్లారిటీ ఎల్ఆర్ఎస్ కాలేదు మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయలు కట్టించుకొని మీరు ఏ విధంగా మరి మాకు దానికి ఎల్ఆర్ఎస్ ఇస్తారా మళ్ళీ ఎల్ఆర్ఎస్ కట్టినాక మళ్ళీ ఇదే పాత ఇండ్లకి మళ్ళీ బీఆర్ఎస్ కట్టాలా అదొకటి క్లారిటీ ఇవ్వాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ లైక్ షేర్ అండ్ కామెంట్